హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కేఎల్స్ కిచెన్. ఈరోజు మీ అందరికీ నోరూరించి వంజరం ఫిష్ కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ముందుగా చేప ముక్కల్ని కొద్దిగా కల్లుపు వేసుకుని బాగా కడిగి పక్కన ఉంచుకోవాలి. అందులో చిటికెడు పసుపు, కారం, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఫిష్ మసాలా, తగినంత ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చేప ముక్కలకి బాగా పట్టించి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ముందుగా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అన్నీ కలిపి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే టమాటా బాగా ఉడుకుతుంది. ఇందులో 1 రెమ్మ కరివేపాకు వేసుకుంటే మంచి వాసన వస్తుంది. ఇప్పుడు ఈ టమాటాలు ఉల్లిపాయలన్నీ బాగా ఫ్రై అయ్యాక ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి. చేప ముక్కలు వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి చేప ముక్కలు కూడా బాగా ఫ్రై అయ్యి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంతసేపు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఉంచాలి. ఆ తరువాత కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉంచాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా చల్లుకొని కూర దగ్గరికి గ్రేవీగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చూసారుగా నోరూరించి వంజరం ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు అది సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంత గుమగుమలాడే వాసన వస్తుందో. ఇంతే, వంజరం ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. మీకు మా రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.